హలో బాబాయ్. చెప్పరా అబ్బాయ్. ఒక మంచి ఫోన్ కావాలి బాబాయ్. బడ్జెట్ ఎంత మరి? 15,000 ఉన్నాయి బాబాయ్. గేమ్స్ ఆడడానికి, సినిమాలు చూడడానికి, ఆన్లైన్ క్లాసులకి, ఫోటోలకి, అన్నిటికీ పనికొచ్చే మొబైల్ కొనాలనుకుంటున్నాను బాబాయ్. నువ్వు రియల్మీ 8 4G వాడుతున్నావంటగా అందులో డిస్ప్లే బాగుందంట, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందంట, మంచి డిజైన్ మెరిసిపోతుందంట, ఆడియో క్వాలిటీ కూడా మంచి లౌడ్ స్పీకర్లా వస్తుందంట. నేనైతే బ్లైండ్గా ఈ ఫోన్ కొనేద్దాం అనుకుంటున్నా బాబాయ్, మరేమంటావు? నువ్వు చెప్పింది నిజమేరా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక చిన్న కాదు కాదు పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటి బాబాయ్, అంత పెద్ద ప్రాబ్లం ఉంది? అన్ని బాగానే ఉన్నాయి కదా. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే, హలో టెకీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాబాయ్ చెప్పినట్లు 15,000 బడ్జెట్లో మనకి రియల్మీ 8 4G అనేది చాలా చాలా మంచి ఆప్షన్. మంచి డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, మంచి గేమింగ్ ప్రాసెసర్ అయితే ఉంది, మంచి ఆడియో క్వాలిటీ అండ్ మనకి డిజైన్ కూడా చాలా స్టైల్గా అయితే ఉంటుంది. కానీ ఇందులో చిన్న కాదు కాదు పెద్ద ప్రాబ్లం ఉంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఈ ఫోన్ కొనొచ్చా లేదా, అసలు ఈ ఫోన్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫోన్ కొని 4 నెలలుగా వాడుతున్న రియల్ యూజర్ నుంచి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూసాక వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రియల్ యూజర్ వీస్ అయితే మీ ముందుకైతే ఇస్తాను. ఇక ఏమాత్రం లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రియల్మీ 8 4G మొబైల్ని వాడుతూ తన రివ్యూని షేర్ చేసుకోబోతున్న యూజర్ గురించి తెలుసుకుందాం. నేను నా పేరు అక్షయ్. నేను వాడుతుంది రియల్మీ 8 4GB ర్యామ్ 128 GB స్టోరేజ్. నేను April 11th కొన్నా, అంటే 4 మంత్స్ అవుతుంది. థ్యాంక్ యూ అక్షయ్ బ్రో, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మీ రివ్యూని మాతో షేర్ చేస్తున్నందుకు. ఫస్ట్ మీరు ఈ మొబైల్ కొనడానికి ఏ ప్రయారిటీ చూస్ చేసుకున్నారు? మెయిన్గా వచ్చేసి డిస్ప్లే, ఆమ్లో డిస్ప్లే ఇస్తుంది, సూపర్ ఆమ్లో డిస్ప్లే ఇచ్చిండు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చిండు, ర్యామ్ ఒక్కటి కొంచెం తక్కువ అనిపించింది, బట్ డిస్ప్లే బాగుందని చెప్పి మెయిన్ డిస్ప్లే గురించి చూసి తీసుకున్నాను. 15,000 బడ్జెట్లో సూపర్ ఆమ్ డిస్ప్లే అంటే చాలా చాలా మంచి విషయం. ఈ డిస్ప్లే ఎలా ఉంది, మీ యూజర్ ఎక్స్పీరియన్స్లో సెల్ నెట్ విజిబిలిటీ కానీ ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? చాలా బాగున్నా, అంతా క్లియర్గా ఉంది, ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మొత్తం నీట్ అని అనిపిస్తుంది, ఏం బ్లర్ అని ఏమీ ఉండదు. ఈ ఫోన్లో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే, అదే చెప్పాను కదా బాబాయ్ చెప్పినట్టు పెద్ద ప్రాబ్లం ఏంటంటే కెమెరా. చాలామంది రియల్మీ 8 4G యూజర్స్ కెమెరాలో గ్రేనీ గ్రేనీగా వస్తున్నాయి అవుట్పుట్స్ అనేవి, కెమెరా క్వాలిటీ బాగాలేదు, నాయిస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది అంటున్నారు. మీ డివైస్లో మీ కెమెరా యూసేజ్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కెమెరా ఒక్కటే కొద్దిగా ప్రాబ్లం ఉంది, అంటే పిక్చర్స్ హెచ్డీగా రావట్లేదు మనకి, వీడియోస్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది, ఫొటోస్ అయితే కొద్దిగా అంటే లో లైట్లు అయితే ఇంకా బాగా రావు, లైటింగ్ ఉన్నప్పుడు అయితే కొద్దిగా బెటర్. కెమెరాకి అయితే నేను 3-స్టార్ రేటింగ్ ఇస్తాను అంతే. నెక్స్ట్, మీరు ఈ ఫోన్లో ఏమన్నా గేమ్స్ ఆడారా? మనకి ఇది గేమింగ్ ప్రాసెసర్తో వచ్చింది కాబట్టి గేమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ టోటల్ ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగా చేస్తుంది, గేమింగ్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. ఒక్కసారి కూడా ల్యాగ్ కానీ మనకి చిన్న ఇబ్బంది ఏమనికి ఇలా పబ్జి మొబైల్ ఆడుతున్నా, లైట్ కూడా ఆడుతున్నా, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ర్యామ్లో ఉండదు కొన్ని యాప్స్. మామూలుగా ఏంటంటే పబ్జి ఆన్లో పెట్టేసి మనం రీసెంట్ యాప్స్కి వెళ్ళి వేరే యాప్ ఓపెన్ చేసి మళ్ళీ పబ్జి ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లోడ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, లౌడ్గా ఉందా, మోడరేట్గా ఉందా, లేకపోతే యావరేజ్ చెప్పుకోవచ్చా? ఆడియో క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా డైలీ కాల్స్ మాట్లాడుతున్నట్టు మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, ఇంత చిన్న డిస్టర్బెన్స్ కానీ ఏం రాదు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. తర్వాత మీరు ఈ ఫోన్లో ఏ సిమ్స్ వాడుతున్నారు, ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ కానీ కాల్ కనెక్టివ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఫేస్ చేశారా? నాది ఎయిర్టెల్, నాకు ఎప్పుడు ఫుల్ సిగ్నల్ వస్తుంది, ఎక్కడైనా ఫుల్ వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. మీరు ఈ ఫోన్ వాడబట్టి దగ్గర 4 నెలలు అయితే అవుతుంది, ఈ 4 నెలల టైంలో మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ట్యాబ్లెట్ డిస్ప్లే బాగుంది, అంటే అట్రాక్టివ్ అంటే ఫాస్ట్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో మనం ఎడిషనల్గా మాట్లాడుకొస్తుంది ఈయన యొక్క డిజైన్ గురించి. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? అండ్ వెనకాల మనకి డైరెక్ట్ టు లేప్ అని ఇచ్చారు, అది కూడా బాగుంటుంది డిజైన్. అది ఇంకో వైట్ కలర్ ఫోన్ తీసుకుంటే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ప్లాస్టిక్ అయినా బాగుంది, చాలా గట్టిగా ఉంది. అన్నీ నాకు 3 కాల్ కింద పడ్డా కూడా ఏం ఆలోచిస్తున్నారు. ఈ మొబైల్లో మనకి ఛార్జింగ్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది? మ్యాక్సిమం 1 అవర్ లెక్కిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది, ఒకసారి 100% ఛార్జ్ అవుతుంది, ఈవెనింగ్ దాకా వస్తుంది, ఈవినింగ్ 5-6 దాకా వస్తుంది. ఈ మొబైల్లో మీరు ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఫేస్ చేశారా? హీటింగ్ అంటే ఒక 1 అవర్ అట్లా అయితే కొద్దిగా కెమెరా దగ్గర హీట్ అవుతుంది కొద్దిగా. ఫైనల్ పాయింట్, అసలు ఈ మొబైల్ని 15,000 బడ్జెట్లో కన్సిడర్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ మీరు కొనమంటారా వద్దంటారా? నేనైతే తీసుకోండి, డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది,
గేమింగ్ కూడా బాగానే ఉంది, కాకపోతే ర్యామ్ మేనేజ్మెంట్ ఒక్కటి కొద్దిగా అనిపించింది. ఇంకోటి ఫొటోస్ పరంగా చూస్తే మాత్రం ఎవరైనా బాగా డైలీ బాగా మంచి ఫొటోస్ దిగాలి అనుకుంటే అయితే వద్దు లైట్ తీసుకోండి, వేరే IQZ3 ఇంకా కెమెరా కావాలంటే మాక్సిమం వివో ఒప్పో ఇదే బాగుంది. నేను ఒక 15,000 కాకపోయినా ఇంకొక 2,000-3,000 ఎక్స్ట్రా చేసుకుంటారంటే IQZ3 తీసుకోండి రిఫరెన్స్ చేస్తాను. థ్యాంక్ యూ అక్షయ్ బ్రో, చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా రివ్యూ చేసి షేర్ చేసుకున్నారు. విన్నర్ కదా సబ్స్క్రైబర్స్, 15,000 బడ్జెట్లో మీ ప్రయాడి కనుక మంచి డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, మంచి ఆడియో, మంచి డిజైన్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీద కన్సిడర్ చేయొచ్చు. కానీ కెమెరా మీద మాత్రం అంత హోప్సెట్ పెట్టుకోకండి, కెమెరా క్వాలిటీ అయితే చాలా పూర్గా యావరేజ్గా అయితే ఉంది. మేము కెమెరా ఎక్కువగా యూజ్ చేయం సోషల్ మీడియా యాప్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, గేమ్స్ కానీ ఇలా వాడతామంటే మీరు ఖచ్చితంగా మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా చాలా మంచి మొబైల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, మంచిగా అడుగుతున్నారు, ఇది బాగా చేస్తున్నారు, చాలా మంది హెల్ప్ఫుల్ అవుతుంది. ఫోన్ కొనాలన్న ఒక్కసారి వీడియో చూడండి, ఎందుకంటే అందరూ వాడుతున్న యూజర్స్ కాబట్టి చూసి ఆలోచించి తీసుకుంటారు. నాలుగు తొందర తీసుకొని కెమెరా బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనుకుంటే ఒకసారి వీడియో చూస్తే వాళ్ళు ఆలోచించి ఇంకో 2,000 ఎక్స్ట్రా అయితే పోతే పోండి అని ఇంకొన్న వేరే ఫోన్స్ మంది. అండ్ మన ఛానల్ తొందరలో ఒక మైల్స్టోన్ అయితే రీచ్ అవ్వబోతుంది, ఆ మైల్స్టోన్ లో మీరు భాగస్వామ్యం కావాలంటే ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ గ్రోత్ హెల్ప్ చేయండి. దట్స్ ఫర్ ద వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.